నియోజకవర్గంలోని నాగోల్లో దేవకి ఫంక్షన్ హాల్లో ఎరువుల తయారీ యంత్రాల ప్రదర్శన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆహార పదార్థాల చెత్తను ఏ విధంగా ఎరువుగా తయారు చేయాలని ప్రదర్శనశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్, హోటల్స్ యాజమాన్యాలు కిచెన్ గార్బేజ్ వేస్ట్ ను స్వచ్ఛ భారత్ లో భాగంగా మున్సిపాలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 రూల్స్ ప్రకారం నవంబర్15 వరకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలిపారు. మిషన్ కొనుగోలు చేసి మీ ఇంటి ఆవరణలోని కిచెన్ వేస్ట్ ఎరువులుగా తయారు చేసి లబ్ధి పొందే విధానాన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ మేనేజర్ భరత్, ANHO డాక్టర్ మల్లికార్జున్ మరియు తదితర కంపెనీలు పాల్గొన్నాయి. రీసెంట్ గా ఇప్పుడు బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఏవైతే మోర్ దాన్ 100 kgs వేస్ట్ జనరేట్ చేస్తాయో మన సిటీలో ఉన్నాయి, అంటే ఫంక్షన్ హాల్స్ కానీ, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఎవ్రీడే 100 kgs కన్నా ఎక్కువ వేస్ట్ జనరేట్ అవుతుందో అవన్నీ కూడా వాళ్ళ ప్రిమిసెస్లో ఈ వెట్ వేస్ట్ మొత్తం ప్రాసెస్ చేసుకోవాల్సిందిగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 గైడ్ లైన్స్ ప్రకారము మ్యాండేటరీ రూల్స్ ఉన్నాయండి. దాంట్లో భాగంగా మేము మన సిటీలో ఉన్న అన్ని బల్క్ గార్బేజ్ జనరేటర్స్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, బంక్పేట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ అందరికీ కూడా లాస్ట్ 2 మంత్స్ నుంచి 2 విడతలుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్గానిక్ వేస్ట్ కంపోస్ట్ ఫెసిలిటీస్ సెటప్ చేసుకోమని చెప్పేసి దాంట్లో భాగంగా నవంబర్15 మేము లాస్ట్ డెడ్ లైన్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం ఏవైతే ఇంపానల్డ్ ఏజెన్సీస్ ఉన్నాయో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ వెట్ నుంచి అంటే ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఎరువుగా కన్వర్ట్ చేసే మిషనరీస్, మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎంపానల్డ్ అయి ఉన్నారు స్వచ్ఛ భారత్ మిషన్లో. వాళ్ళందరూ కూడా మన సిటీలో డిఫరెంట్ జోన్సెస్లో మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బల్క్ వేస్ట్ జనరేటర్స్ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన కెపాసిటీని బట్టి అంటే కొన్ని వేస్ట్ కొంతమంది 25 kgs కెపాసిటీ ఉంటారు, కొంతమంది 100 kgs వెట్ వేస్ట్ వస్తుంది అంటే డైలీ జనరేట్ చేసిన 100 టన్స్లో. సో వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళు ఒకటే దగ్గర కనుక ఈ అన్ని మ్యానుఫ్యాక్చర్ యొక్క విజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళు వాళ్ళకి సూటబుల్ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకు ఉంటారని చెప్పే ఉద్దేశంతో డిఫరెంట్ జోన్స్లలో కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఫ్రైడే సాటర్డే షేర్లింగంపల్లి జోన్లో బ్రహ్మకుమారిస్లో కండక్ట్ చేశాము. ఈసారి ఎల్బీ నగర్ చార్మర్ జోన్లో ఉన్న రూబిక్ కంపోస్టింగ్. సో దిస్ ఇస్ అ వరల్డ్స్ ఫాస్టెస్ట్ కంపోస్టింగ్ టెక్నాలజీ. వాట్ యూ హ్యావ్ టు డన్, యూ హ్యావ్ టు గెట్ ద సెగ్రిగేటెడ్ వేస్ట్, పుట్ ఇన్ ద మషీన్, ఫర్గెట్, అండ్ ఆఫ్టర్ 6 అవర్స్ వాట్ ఎవర్ కమ్ డైరెక్ట్లీ యూ కెన్ యూస్. ఇఫ్ యూ ఆర్ సెండింగ్ టు ఫార్మర్, వీ రికమెండ్ యూ టు కీప్ ఇట్ ఇన్ ద గనీ బ్యాగ్స్ ఫార్ అబౌట్ 2 to 3 డేస్. ఆఫ్టర్ 3 డేస్ pH లెవెల్ కమ్స్ ఫ్రమ్ 9 to 6, బికాస్ 6.5 ఇస్ అ న్యూట్రల్ వాల్యూ. సో ఇన్ దిస్ మషీన్ యూ హ్యావ్ ద PLC అండ్ ప్లస్ యూ హ్యావ్ ద వేస్ట్ అనలిటిక్స్ ప్రోసెస్. సో ఇట్ విల్ టెల్ యూ హౌ మచ్ ఆఫ్ వేస్ట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ సైడ్ ద మషీన్, హౌ మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ హ్యాస్ బీన్ కన్స్యూమ్. యూ డోంట్ హ్యావ్ టు మెయింటైన్ ఎనీ కైండ్ ఆఫ్ డైరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యూ నో మెయింటెనెన్స్ ఫర్ దిస్ మషీన్. అండ్ దిస్ మషీన్ కమ్ విత్ ద 5 ఇయర్స్ ఆఫ్ వారంటీ అండ్ వీ గివ్ యూ ద సపోర్ట్ ఫర్ బయోకల్చర్. దిస్ హ్యాస్ ద NPK వాల్యూ ఆఫ్ 1.5, 1.6 అండ్ 1.7. అండ్ ద బ్యాక్టీరియా వాట్ వీ యూస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ థర్మోఫిలిక్ అండ్ ప్లస్ ఫంగిసైడ్. సో దిస్ బ్యాక్టీరియా వాట్ ఇట్ డస్ ఇస్ ఎస్కలేట్ ద డీకంపోజిషన్ ప్రోసెస్, వేర్ ఇస్ ఇట్ టేక్స్ 6 మంత్, ద సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ డన్ విత్ ఇన్ 6 అవర్స్. సో దిస్ ఇస్ ద ప్రోసెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ బ్యాక్టీరియా విల్ రిమూవ్ ఫౌలిస్మెంట్. సో వీ హ్యావ్ మేడ్ షో దాట్ దిస్ మషీన్ కెన్ బి యూస్ ఇన్ ద అర్బన్ ఎన్వైరన్మెంట్. లెట్స్ అస్యూమ్ యూ ఆర్ హోటల్, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు హోటల్ యూ హ్యావ్ ఆల్వేస్ ప్రాబ్లమ్ విత్ ద స్పేస్, కరెక్ట్ సార్? So for space, to make sure that you don't have to go for the extra space, this machine, even for 500 kg, it will require half size of the car parking. Or we have also come with the technology for rooftop composting. Suppose you don't have any space, we can set up the machine on the rooftop. So this will help you to save your cost for preparing the land actually. And it requires only one person for 15 minutes of time. Within 15 minutes, he will just put the waste into the machine and you will forget, the machine will get turned off automatically. So either he can remove the waste after 6 hours or the same thing you can do next day. So it's a very easy to use. And we are here to support the people who wants to go for the in-house composting. We are also coming with the EMI option. So we will enable everybody to manage their waste effectively. And as a company, we have a vision of putting a stop to the landfill. So we don't want any waste to go to the landfill. Because see, this will devastate the life of the villagers. Because we as a city, we are generating 5,000 tons of waste. Correct? Everything is going to the landfill. But the same waste can be converted into highly quality of fertilizer. And that fertilizer can be given to the farmer as subsidized rate. Have the win-win for everybody, for bulk waste generator. And it will reduce the municipal corporation. The cost for the operation maintenance up to 80%. Because see, transporting from one place to another place, then maintenance of the landfill, rehabilitation of the landfill. Okay, all these things.
చెప్పండి. నేను గ్రో ఇండియా, మన గ్రీన్డిజ్ గ్రో ఇండియా ప్రైవేట్ కంపెనీకి మాట్లాడుతున్నాను. మా యొక్క ప్రోడక్ట్ వచ్చి ప్రత్యేకంగా మన హౌస్ హోల్డ్ ప్లస్ ఇన్స్టిట్యూషన్, హోటల్స్, హాస్పిటల్స్, మన బ్యాంక్వెట్ హాల్స్ అన్నిటికీ పనికి వచ్చాయన్నమాట. న్యాచురల్ వే ఆఫ్ అవర్ ఫుడ్ వేస్ట్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం న్యాచురల్ మ్యాన్యూర్ ప్రత్యేకంగా. దీంట్లో ఏంటంటే ఎలాంటి రసాయనం కానీ పవర్ గేర్ అలాంటి ఏం అవసరం లేదు. సో ఏంటంటే ఆఫ్టర్ మన జిహెచ్ఎంసీ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనం దీని యొక్క ప్రత్యేకంగా మనం మార్కెట్లో తీసుకొచ్చి అందిస్తున్నాము. ప్రతి ఒక్క హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్యాంటీన్స్, బ్యాంక్వెట్ హాల్స్ వీళ్ళందరికీ మనం ఇది ఇచ్చి వాళ్ళు ఫుడ్ వేస్ట్ని, వెట్ వేస్ట్ని బయట వేయకుండా సొంతంగా వాళ్ళే కాంపోజిట్ చేసుకొని దాని యొక్క వచ్చే ఒక మాన్యూర్ని వాళ్ళు మొక్కలకి ఇలాంటి దానికి వేస్ట్ అంటే యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ప్రత్యేకంగా మనకు ఆర్గానిక్ మాన్యూర్లో మనం కన్వర్ట్ అవుతున్నాం అన్నమాట.